తిరుపతి తాతాయగుంట గంగమ్మ జాతర రెండో రోజు అంగరంగ వైభవంగా జరిగింది. ఇవాళ భక్తులు బండవేషం వేసుకొని వచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. దీనిపై మరింత సమాచారం గంగమ్మ ఆలయం నుంచి మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. థాంక్యూ. తిరుపతి తాతాయగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రజలందరూ ఇన్వాల్వ్ అయ్యి జరుపుకునేటువంటి అద్భుతమైనటువంటి పండుగ. మనం ఈరోజు చూసే ఈ గంగమ్మ గుడి దగ్గర వివిధ రూపాల్లో వేషాలు వేసుకుంటూ తమ మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రాముడు బలరాముడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి వేషం కావచ్చు, అలాగే అన్నమయ్య కర్ణుడు, హనుమంతుడు, రాక్షసుడు, ఇట్లా వివిధ రూపాలైనటువంటి వేషధారణలతో ఇక్కడ ఆలయానికి వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. మరోవైపు చూస్తే చిన్న చిన్న పిల్లలతో సహా వేషాలు వేసుకుని ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా తిరుపతి తాతాయగుంట గంగమ్మ జాతరలో ఈ రకమైనటువంటి వేషాలు వేసుకుంటూ వచ్చి అమ్మవారి యొక్క జాతరలో దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి ఈ యొక్క దీని గురించి ఇక్కడ నిర్వాహకులు అన్నారు. చెప్పండి, ఈ యొక్క వేషధారణ అనేది ద్వారా మీరు సారి సమర్పణ చేస్తున్నట్టున్నారు, ఇది ఎందుకు చేస్తారు? ప్రతి ఏడు గంగ జాతరకి సార సమర్పించడం మాకు స్థానికులుగా ఆచారము. కళాకారులు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని సార సమర్పించి మొక్కుకుంటే మాకు అన్ని శుభాలే జరుగుతాయి. మాకు కాదు, ప్రతి ఒక్కరికి గంగమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో దీవించాలని. దేశంలోనే ఎక్కడా జరగదు తిరుపతి గంగ జాతర. వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా వివిధ వేషధారణలతో ఏడు రోజులు వచ్చి గంగమ్మ తల్లిని వేషధారణతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే తిరుపతి గంగ జాతర ఈసారి రాష్ట్ర పండుగ కూడా ప్రకటించడం చాలా అర్హనీయము. ఈ రాయలసీమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వారం రోజుల పాటు జరుగుతుంది. మరలా ఐదు మంగళవారాలు, ఐదు శుక్రవారాలు, ఐదు వారాలు బ్రహ్మాండంగా గంగ జాతర జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సుల కోసం మన జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని కొలుచుకుంటారు. ఆమె దివ్యనలతో మనందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాం. తిరుపతి గంగ జాతర 11వ శతాబ్దం నుంచి జరుగుతుంది. కాకపోతే ఇక్కడ తిరుపతిని పరిపాలించే పాలేగాళ్ల యొక్క ప్రాబల్యం ఎక్కువై వాళ్ళ అరాచకాలతో ప్రజలు పడుతున్నటువంటి బాధలను గంగమ్మ తల్లి గ్రహించి ఎట్లయినా కానీ పాలేగాళ్ళని మట్టు పెట్టాలా అని నిర్ణయం చేసుకొని వాళ్ళ కోసం తిరగడం ప్రారంభించింది. గంగమ్మ తిరగడం ప్రారంభం చేసిన తర్వాత పాలేగాళ్ళు భయపడి దాక్కున్నారు. అందుకని అమ్మవారు ఏం చేసిందంటే కక్షపూని ఎట్టయినా సరే వీళ్ళని పట్టి మట్టు పెట్టకపోతే ఈ ప్రజలు బాగుపడరు అనే ఉద్దేశంతో మారుమారు వేషాలు వేసుకొని ప్రతిరోజు తిరగడం మొదలుపెట్టింది అమ్మవారు. అప్పుడు ఏడు రోజులు వరుసగా అమ్మవారు వివిధ రకాల ఇంటి వేషాలు, ఒక్కొక్క రోజు బండ వేషం, ఒకరోజు చంద్రపు వేషం, ఒకరోజు మల్లెపూల వేషం, ఈ విధంగా వివిధ రకాలైనటువంటి వేషాలు అమ్మవారు వేసి ఆ పాలేగాళ్ళని మట్టుబెట్టి ఇక్కడ ఈ తిరుపతి ప్రజలకి సుభిక్షంగా చేసింది. కనుక ప్రజలందరూ కూడా ఇక్కడ గంగమ్మకి వేషాలు వేస్తారు ఏడు రోజుల పాటు వరుసగా అమ్మవారు వేసింది కాబట్టి. అది కాకుండా ఈ చల్లకొండను ఎత్తును పెట్టుకొని వస్తారు కదా, ఒకనాడు పాలేగాడు గంగమ్మకి దీపం కూడా పెట్టకూడదు, దీపం పెట్టకపోతే ఏమవుతుందో చూద్దాం, ఈ గంగమ్మను పట్టుకొని పీడించాలి మనం అనే ఉద్దేశంతో ఎవరు కానీ దీపం పెట్టకూడదు, గుడికాడికి ఎవరు రాకూడదు అంటే గంగమ్మ తల్లి నేరుగా పోయి ఇక్కడ తాతాయిగుంటలో నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ దీపం వెలిగించి దీపం పెట్టింది అమ్మవారు. కాబట్టి వెయ్యికాళ్ళ దొంత వెలిసింది. ఈరోజు ప్రతి ఒక్కరు వెయ్యికాళ్ళ దొంత ఎత్తుకొని ఎత్తును పెట్టుకొని తమ కోరికలు తీర్చుకునే దానికి వస్తారంటే ఆనాడు గంగమ్మ పెట్టినటువంటి నీటి దీపమే ఆధారం. ఈ ఆధారంతో ప్రజలందరూ కూడా గంగమ్మని నమ్మి కొలుస్తున్నారు ఇక్కడ తిరుపతిలో. వీడియో సంజీవితో దినేష్, ఏబీ రాజ్యోతి, తిరుపతి.